శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ వికారి నామ సంవత్సరం వైశాఖ మాసం ది 6/5/2019 తేదీ సోమవారం. ఈరోజు శుద్ధ విద్య రాత్రి 3:17 వరకు, కృత్తిక మధ్యాహ్నం 4:33 వరకు, శోభన యోగం రాత్రి 1:11 వరకు ఉంది. బాలవకరణం మధ్యాహ్నం 3:41 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:08 వరకు ఉన్నది. తిరిగి ఈరోజు వర్జ్యం లేదు. అమృతకాలం మధ్యాహ్నం 2:12 నుంచి 3:49 వరకు ఉంది. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 అయితే 1:15 వరకు, మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2:58 అయితే 3:49 వరకు ఉంది. చంద్రదర్శనం చిరు జల్లులు పడేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి భరణీ నక్షత్రం 3వ పాదంలోను, చంద్రుడు వృషభ రాశిలోను సంచరిస్తున్నారు. కుజుడు మృగశిర 2వ పాదంలోను, బుధుడు అశ్విని 2వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు రేవతి 3వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలని మనం చూసినట్టయితే ఈరోజు 6వ తేదీ సోమవారం విద్య రోహిణి నక్షత్రంలో ప్రయాణం చేయడానికి మకర లగ్నంలో రాత్రి 12:09 సుముహూర్తం నిర్ణయించబడింది. కాబట్టి ఈ ఎవరైనా దీన్ని ఉపయోగించుకునేవాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలని మనం పరిశీలించినట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి రోజంతా కూడా డబ్బు సంపాదించడం ఎలా అనేటువంటి పరిస్థితిలో మనసు పరిభ్రమించేటువంటి అవకాశం కనబడుతోంది. చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాలు ఏమైనప్పటికీ కూడా మరి ఈరోజు ప్రత్యేకంగా ఆర్థికపరమైనటువంటి నిర్వహణ విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాల పట్ల ఆకర్షితులవడానికి అవకాశం కనబడుతోంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి ఆర్థికపరమైనటువంటి వ్యవహారం మరి ఇంటర్నల్గా కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. ఏదేమైనప్పటికీ ఈరోజంతా కూడా మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సిద్ధిస్తుంది. అన్నీ కూడా సంకల్పం మాత్రం చేత మీ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోగలుగుతారు. అన్నింటా కూడా మీరు విజయాన్ని సాధించుకోగలుగుతారు. కొత్త స్నేహితుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. ప్రతి విషయంలోనూ డబ్బు సంపాదన మార్గాల్ని వెతుక్కునేటువంటి అవకాశం కనబడుతుంది. ఆ ప్రభుత్వపరమైనటువంటి నియమ నిబంధనలు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. మీ ఆదాయ వ్యయాలకు సంబంధించి గణకుల దగ్గరికి వెళ్ళి వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారం కానీ ఇంట బయట పూర్తిగా భార్యాభర్తలు పిల్లలు సౌకర్యం సహకారం పూర్తిగా మీకు లభించేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి సంస్థలని సందర్శించడం వంటి పనులు చేయడానికి ఈరోజు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సాధారణ ఉద్యోగ వృత్తి వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసేటువంటి స్త్రీ పురుషుల వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలం. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి తాము చేసేటువంటి పనిలో
మరి నిమగ్నత తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ నిండా కూడా అనుమానపు బీజాలు నాటుకునేటువంటి అవకాశం కనబడుతోంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఇతర వ్యక్తులు ఇచ్చినటువంటి నిర్ణయాల మీద ఆధారపడటం, మనోధైర్యాన్ని కోల్పోవటం, మానసికంగా సమస్యలకు లోనవటం వల్ల ఈరోజు చేసేటువంటి ఈరోజు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మరి భవిష్యత్తులో తప్పు నిర్ణయంగా మారేటువంటి అవకాశం కనబడుతోంది. చేసేటువంటి ప్రతి పని కూడా వ్యతిరేక ఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా మరి నష్టాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. మరి రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు, రక్తంలో ఎలర్జీలు, రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురు సమస్యలతోటి కాస్త సతమతమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండడం చేత మరి ఈ రాశి వారు కొంచెం ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంటా బయట కూడా మరి సమస్యలు ఎదురవ్వచ్చు, సహకారం పూర్తిగా మరి లభించకపోవచ్చు. సాధారణ వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసుకున్న వ్యక్తులందరికీ కూడా వ్యతిరేకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులకి కూడా అందరికీ కూడా పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. చేసే ప్రతి పని ఎందు కూడా మరి సరైన అవగాహన లేకపోవడం, దానికి సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడం, ఆ పనులన్నీ కూడా వాయిదా పడాల్సిన పరిస్థితి, తిరిగి చేయాల్సిన పరిస్థితి, చేసిన పని మళ్ళీ చేయటం, పెట్టిన ఖర్చు మళ్ళీ పెట్టడం, వృధా ప్రయాస, మానసిక అశాంతి, శారీరకమైనటువంటి అలసట, శక్తి క్షీణించడం, నిస్సత్వకు గురి కావడం, ఇవన్నీ కూడా మరి ఈరోజు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా పూర్తిగా మరి వ్యయంలోకి వెళ్ళిపోవడం, ఆర్థిక నిర్వహణ మరి చాలా ఇబ్బందులకు గురి కావడం, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం, కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం, పాత అప్పులు తీర్చలేకపోవడం, దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులకు గురి కావడం, ఇతర వ్యక్తుల చేత మాటలు పట్టడం, ఈ విధంగా మరి ఆర్థిక పరిస్థితి నిర్వహణ అంతంత మాత్రంగా ఉండటం కలుగుతుంది. పూర్తిగా వ్యయం ఎక్కువగా పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి ఎక్కువగా సమస్యలకు లోనేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి కాస్త వ్యతిరేకంగా ఉండొచ్చు, ఎడంవైపు అవయవాలకి సమస్యలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ వృత్తి, విద్య, ఉద్యోగ వ్యవహారాల్లో మరి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆక్వా రంగాల్లో వ్యక్తులకు కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులకు కానీ వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనిలోనూ నిబద్ధత, నిజాయితీ కూడి ఉండడం వల్ల అన్నింటా కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి చాలా చక్కటి సహకారం లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది, భార్యామిత్రుల సహకారం లభిస్తుంది, అన్నింటా కూడా అభివృద్ధి పదంలో కొనసాగుతారు. మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల ఇతరులు ఆకర్షితులవుతారు, ప్రభావితులవుతారు. మీ పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటా బయట కూడా మీకు చాలా చక్కటి మంచి వాతావరణం లభించేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తారు, ఆర్థికపరమైన నిర్వహణ బాగుంటుంది, ఆరోగ్యరీత్యా కూడా మీకు అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటా కూడా అభివృద్ధి పదంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా అనుకూలం. రియల్ ఎస్టేట్ ఆక్వాకల్చర్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులు అందరికీ కూడా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది.
చేసే పనులను ప్రతి పనులు నిబద్ధత కొనసాగుతుంది, నిజాయితీ కొనసాగుతుంది, అన్నింటా కూడా మీ యొక్క మాట పైచేయిగా కొనసాగుతుంది. మీరు చెప్పిందే వేదం అన్నట్టుగా మరి అన్ని విషయాలను కూడా అభివృద్ధి పదంలో నడుస్తారు. మీ మాటకి తిరుగులేదు, శక్తివంతమైన వ్యక్తులుగా తీర్చి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఇంటా బయట కూడా సమస్యలు నివారించబడతాయి, భార్యాభర్తల సహకారం, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల నిర్వహణ పట్ల ఎక్కువ నిబద్ధతో ఉండడం వల్ల వాటి అభివృద్ధికి బాటలు వేసుకుంటారు, వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు, ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పొందుతారు, సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అధికారుల యొక్క మెప్పును పొందేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మరి శుభ ఈరోజంతా కూడా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం, మంత్రసిద్ధి, దైవానుగ్రహం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. స్త్రీ దేవతారాధన పట్ల ఆసక్తిని పెంచుకుంటారు, మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక శక్తిని పొందుతారు, అన్నింటా కూడా ముందుండి మరి మీ యొక్క సమస్యలను అన్నింటి కూడా నివారించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విజయాలు మీ సొంతమవుతాయి, కొత్త విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటారు, విదేశీ వస్తువులు మీకు బహుమతిగా లభించవచ్చు, నూతన బంధుమిత్రుల కలయిక మీకు అనుకూలంగా మారుతుంది, దూరదేశం నుంచి ఒక వర్తమానం మిమ్మల్ని సంతోషపెడుతుంది, దూరదేశం నుంచి మీకు ఆహ్వాన పత్రిక లభిస్తుంది, అన్నింటా కూడా మీకు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది, బంధుమిత్రుల సహకారం, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది, మీరు చేసే ప్రతి పని కూడా ఇతరులకు ఆదర్శప్రాయమై నిలుస్తుంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పని అందు కూడా నిరాసక్తిత, నిర్లక్ష్యం గోచరిస్తుంది. చేసేటువంటి అన్ని విషయాలను కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏ పని అందు కూడా కాన్సన్ట్రేషన్ లేకపోవడం, సరిగ్గా పని అందు మరి సరైన నైపుణ్యం లేకపోవడం చేత ప్రతి పని కూడా చేయాల్సి మళ్ళీ మళ్ళీ తిరిగి చేయాల్సినటువంటి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి కానీ సహకరించకపోవడం, మనోధైర్యం లేకపోవడం, మానసిక శక్తి క్షీణించడం, అన్నింటా కూడా పరిస్థితుల్లో మార్పు రావడం, మీరు చేసేటువంటి ప్రతి పని కూడా నిర్లక్ష్యానికి గురికావడం, సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గడం, మీ పట్ల అందరూ కూడా వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి కనబడుతోంది, మానసికంగా శక్తి క్షీణత కనబడుతోంది, మీ ఇంట్లో ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు రెండు కూడా కాస్త వ్యతిరేకంగా ఉంటాయి. ఆర్థికంగా మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల చేయలేకపోవచ్చు, సరైన సమయానికి అప్పులు కూడా సరిగా లభించకపోవచ్చు. ఆరోగ్య పరిస్థితి విషయంలో కూడా మరి మీ ఇంట్లో మీకు కానీ లేదా మీకు సంబంధించిన మీ ఆప్తులకి లేదా పెద్దల ఇంట్లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులకి ఆరోగ్యం ఇబ్బంది పెట్టడం వల్ల ఆసుపత్రి దర్శనం, మందులు వేసుకోవాల్సిన పరిస్థితి మరి ఈరోజు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు మరి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, అన్నింటా కూడా వ్యతిరేక భవనాలు వీస్తున్నాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులకు కానీ వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా భార్యాభర్తల వ్యవహారాల్లో మరి కలతలు వచ్చేటువంటి అవకాశం ఉంది, మనోధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది, శారీరక శ్రమ పెరిగేటువంటి అవకాశం ఉంది,
మీ యొక్క భాగస్వామి పక్షాలతో ఇబ్బందులకు గురి కావచ్చు, ఈరోజు వాగ్వివాదాలు చోటు చేసుకోవచ్చు, కలహ వాతావరణం ఉంది, బాబాలు స్వామీజీల పట్ల ఆకర్షితులు అవుతారు, పుణ్యక్షేత్ర సందర్శన చేయాలనేటువంటి మీ యొక్క అభిలాష నెరవేరచ్చు, మనోధైర్యాన్ని పొందుతారు, మానసికంగా కాస్త స్థిరంగానే ఉంటారు, ఆరోగ్యం మరి శుభాశుభంగా మిశ్రమంగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఆర్థిక పరిస్థితి కూడా మిశ్రమ ఫలితాలు ఇవ్వచ్చు. సాధారణ ఉద్యోగ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ మరి ఈరోజు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి మరి అన్నింటా కూడా సమస్యల వాతావరణం ఆహ్వానం పలుకుతుంది, శత్రుపీడ పెరుగుతుంది, రుణపీడ పెరుగుతుంది, వ్యాధి భయం పెరుగుతుంది, శత్రువులు విజృంభిస్తారు, మీరు చేసేటువంటి ప్రతి పనిని విమర్శకు గురవుతుంది, మీ పట్ల అందరూ వేలెత్తి చూపిస్తారు, బంధుమిత్రులు కూడా మీకు వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంది, మీ ఆప్తులు కూడా సరైన సమయానికి మీకు అందుబాటులో ఉండకపోవచ్చు, ఇంటా బయట వాతావరణం వ్యతిరేకంగా ఉంటుంది, భార్యాభర్తల సహకారం కూడా లభించకపోవచ్చు, అన్నింటా కూడా వ్యతిరేక ఫలితాల మధ్య అన్నింటా కూడా వ్యతిరేక వాతావరణం మధ్య మీ యొక్క పరిస్థితి కాస్త సమస్యాత్మకంగా ఉండడంతో మానసికంగా కాస్త ధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం కనబడుతుంది. శత్రువులు విజృంభిస్తారు, శత్రుపీడ పెరుగుతుంది, పోలీసు కోర్టు కేసుల్లో మీకు వ్యతిరేక సాక్ష్యాలు నమోదవుతాయి, నూతన పోలీసు లేదా కోర్టు కేసులు నమోదయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. రుణాలు కొత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు, పాత అప్పులు తీర్చడానికి కూడా ఇబ్బందులు పడవచ్చు, కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు, వ్యాధి భయం పొంచి ఉంది, సమస్యల వలయం చిక్కుల్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనబడుతుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ పూర్తి వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనుల్లోనూ కూడా పూర్తి సహకారం లభిస్తుంది, అన్నింటిలో కూడా విజయం లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది, అభివృద్ధికరంగా ఉంటుంది, అన్నింటిలో కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం సిద్ధిస్తుంది, మీ మాటకు ఎదురు లేకుండా మరి ఆధిపత్యాన్ని కొనసాగించుకోగలుగుతారు, అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభం కొనసాగుతుంది, ఆధిపత్య ధోరణితోటి మీరు అన్ని విషయాల్లోనూ కూడా ముందుండేటువంటి అవకాశం కనబడుతుంది. ధైర్య సాహసాలతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. నూతన బంధువుల్ని నూతన మిత్రుల్ని కలుసుకునేటువంటి అవకాశం ఉంది, అపూర్వమిత్ర సందర్శనం కలిగేటువంటి అవకాశం కలుగుతుంది, కొత్త వస్తువులను సేకరించుకుంటారు, ఇంటా బయట కూడా మంచి గృహ వాతావరణం లభిస్తుంది, మనసు ఆనంద డోలికల్లో ఊగిసలాడుతూ ఉంటుంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు మంచి సుఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి గృహ వాతావరణం లభిస్తుంది, చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి, గృహంలో మీ మాటకి ఎదురు లేదు, ఇంటా బయట కూడా బంధుమిత్రులతోటి సందర్శనాలతోటి చాలా చక్కగా గృహం ఆనందమయంగా ఉంటుంది, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది, బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది, అనుకున్న పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు, ధనం కావాల్సిన ధనం మీకు అందుబాటులో ఉంటుంది, ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుంది, మనోధైర్యాన్ని మానసిక శక్తిని పెంపొందించుకుంటారు, సరైన సమయానికి సరైనటువంటి వ్యక్తులు కలయిక వల్ల మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తవుతాయి, విజయం మిమ్మల్ని వరిస్తుంది, అభివృద్ధి పదంలో నడుస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరిగేటువంటి అవకాశం ఉంది, సర్వశక్తి సంపన్నులుగా మీరు మిమ్మల్ని మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు, మీ ఆధిపత్య ధోరణి కొనసాగుతుంది, అందరూ కూడా మీ మాటకు విలువిస్తారు, బయట వ్యక్తులు కూడా మీకు అనుకూలమైన నిర్ణయాలు చేయడం ద్వారా ప్రభుత్వపరమైన నిబంధనలు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది, అన్నింటా కూడా మీకు మంచి ఆర్థిక ఆరోగ్య పరిస్థితి అన్నింటా కూడా అనుకూలంగా ఉంటుంది. సాధారణ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు సుఫలితాలు ఉంటాయి.
ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి మరి చాలా చక్కటి మంచి ఫలితాలు ఉంటాయి. చేసే పనిలో మరి ఖచ్చితమైనటువంటి ప్లానింగ్ తోటి చేయగలుగుతారు. ప్రతి పని అందు కూడా పూర్తి ఆసక్తితోటి పూర్తి ఆపేక్షతో పనిచేయటం వల్ల చాలా చక్కటి మంచి రిజల్ట్స్ని మంచి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంత వ్యక్తులను కలుసుకుంటారు, సౌందర్య సాధనాలను సమకూర్చుకుంటారు, నూతన వస్తు వాహన అలంకార భోజనాలను సమకూర్చుకునేటువంటి అవకాశం ఉంది. బంగారు వెండి వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తు వాహనాలు బహుమతిగా లభించేటువంటి అవకాశం ఉంది. విదేశీ వస్తువులు బహుమతిగా లభించేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని మానసిక శక్తిని పెంపొందించుకుంటారు, అన్నింటా కూడా విజయం వైపు సాధిస్తారు, తిరుగులేని ఆధిపత్య ధోరణి కొనసాగిస్తారు. ఇంటా బయట కూడా మీకు చాలా చక్కటి మంచి వాతావరణం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. నూతన వ్యాపార కార్యక్రమాల్లో విజయాన్ని సాధించేటువంటి అవకాశం కనబడుతోంది. ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల మరి మీరు చాలా గౌరవ మర్యాదల్ని పేరు ప్రతిష్టలని పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపారంలో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు అనుకూలమైన సమయం. ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల వారికి పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి ద్వాదశ రాశుల వారి వైశాఖ మాసంలో మరి చక్కగా స్నానం చేసి ఉదయం సాయంత్రం కూడా ఈ వైశాఖ స్నానం చేసి వైశాఖ మాసంలో కూడా మరి దీపాలు పెట్టేటువంటి ఆచరణ ఉన్నవారు మరి వైశాఖ దీపాన్ని కూడా మరి సాయంత్రం సమయంలో పెట్టుకున్నట్టయితే మంచి సుఫలితాలను పొందొచ్చు. ఈ ప్రతిరోజు కూడా ఈ వైశాఖ మాసం అంతా కూడా మరి వైశాఖ స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర కానీ వీధిలో గుమ్మం దగ్గర కానీ ఈ వైశాఖ దీపాన్ని వెలిగించడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. మరి వైశాఖ మాసం అంతా కూడా ప్రతిరోజు కూడా మరొక గుప్పెడు నవధాన్యాల్ని బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం ద్వారా కానీ లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి చెరువులు కాలువల్లో జలచరాలకి ఆహారంగా వేయడం ద్వారా కానీ పక్షులకి ఆహారం వేయడం ద్వారా కానీ మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ యొక్క ద్వాదశ రాశుల వారు కూడా నవగ్రహ శాంతి కోసం మరి ఇటువంటి నవధాన్యాల్ని మరి ఈ విధంగా ఆవుకు కానీ జలచరాలకు కానీ పక్షులకు కానీ ఆహారంగా వేసినట్టయితే మంచి సుఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది.